నమస్తే. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కిరీటకి ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఉమ్మడి చందుర్తి మండలంలో 15 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారులు సూచన. కోండ్రోపేట మండలం మామిడిపల్లి గ్రామంలో పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు. ప్రతి ఒక్కరూ విత్తన మట్టి గణపతులనే పూజించండి అని జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య సూచన. వేములవాడ పట్టణ పరిధిలోని కోనాయిపల్లిలో నీట మునిగిన ఇండ్లను పరిశీలించిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. బోయినపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. 25,000 విలువగల నిషేధిత గుట్కా ప్యాకెట్లు లభ్యం. రుద్రంగి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం. కారు బైక్ ఢీకొనటంతో 3 యువకులకు తీవ్ర గాయాలు. చందుర్తి మండలంలో జోగాపూర్ గ్రామానికి చెందిన గొంటి కిరీట అనే 14 సంవత్సరాల యువతి గత కొద్ది రోజులుగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు 20,000 ఆర్థిక సహాయం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, జెడ్పీటీసీ నాగం కుమార్, చింతపంటి రామస్వామి గారు మరియు చందుర్తి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం, నేతికుంట జలపతి, వేల్పుల దేవస్వామి కుమార్, దారం చంద్రం, ఇల్లంతకుంట గణేష్, ఇందూరి మధు, బాణాల రవీందర్ రెడ్డి, అంచ శ్రీహర్ రెడ్డి గారుల ఆధ్వర్యంలో శుక్రవారం రోజున రామన్నపేట గ్రామంలో కిరీట వాళ్ల అమ్మమ్మకు కలిసి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. కిరీట ఆరోగ్యం పట్ల సానుభూతిని వ్యక్తపరుస్తూ కిరీట ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో మావంతుగా ఉడతాభక్తి సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ అంచా రామ్రెడ్డి, రామిడి మల్లయ్య, ఎరువు దేవయ్య, ఏరువ తిరుపతి, బొజ్జ మల్లేశం, శ్రీనివాస్, రెడ్డి శ్రీను, బొజ్జ దేవయ్య తదితరులు పాల్గొన్నారు. కుటుంబం అప్పు చేసైనా ఆ తల్లిని కాపాడుకోవడం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇప్పటికే అనేక మంది సామాజిక స్పృహతోటి సాంఘిక సేవలో భాగంగా అనేక మంది ఆ కుటుంబానికి అపన్న స్థౌత్వమే. ఇలాంటి వింత వ్యాధులు కానీ భారీగా ఖర్చు అయ్యేటువంటి వ్యాధులన్నింటినీ కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీలో చేర్చి ఇప్పుడు కరోనా కూడా ఉధృతంగా ఉంది. ఆ కరోనా వ్యాధిని కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీలు చేర్పించి ఉచితంగా వైద్య సేవలు అందించాలని చెప్పని, ఈ కుటుంబాలని ఆదుకునేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతూ, మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి మనోధైర్యాన్ని భరోసాను కల్పింపజేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా రాబో రోజుల్లో ఆ అమ్మాయి బాగుపడి ఈ ఇంటికి రావాలని చెప్పే భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తూ వారికి మనోధైర్యాన్ని సందర్భంగా మా వైపు నుంచి ఇస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు జోగాపూర్కు చెందినటువంటి గొంటి కిరీటి అనే అమ్మాయి గత వారం రోజుల క్రితం రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతుందని మాకు ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా సమాచారం అందిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీడీసీ దేవిధంగా కాంగ్రెస్ పార్టీ వేములవాడ ఇన్ఛార్జి ఆది సిన్ననా గారి ఆధ్వర్యంలో ఈరోజు మాకు తోచినంతగా తలో ఇంత సహాయం చేయాలనే ఆలోచన మేరకు ఆమెకు 20,000 రూపాయల కుటుంబానికి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఆమె కోలుకొని ఆమె వైద్యం ఆ హాస్పిటల్ నుంచి త్వరగా కోలుకొని మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని దేవుని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చందుర్తి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు 65 కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో కరోనా పాజిటివ్ 15 మందికి, 50 మందికి నెగిటివ్గా నిర్ధారించారు.
1500లో చెందుర్తిలో ముగ్గురు, తిమ్మాపూర్లో ఏడుగురికి, ఎన్గల్లో ఒక్కరు, రుద్రంగిలో నలుగురుగా నిర్ధారించారని, వీరిని 17 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉంచారు. అనంతరం డాక్టర్ మసూద్ మాట్లాడుతూ చెందుర్తి మరియు రుద్రంగి మండల ప్రజలకు విజ్ఞప్తి. ఏమనగా, కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ధైర్యంగా ఉండాలన్నారు. ఎవరికైతే దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, శ్వాసలో ఇబ్బంది, రుచి తెలియకుండా ఉండటం మరియు వాసన తెలియకుండా ఉండటం లాంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటే వెంటనే మీ గ్రామంలో ఉన్నటువంటి ఆశా కార్యకర్తను గాని, ఏఎన్ఎంను గాని సంప్రదించాలని కోరారు. మిగతా 50 మందికి నెగిటివ్గాను నిర్ధారణ చేయడం జరిగింది. అందులో తిమ్మాపూర్కి చెందిన వారు 7, అలాగే చందుర్తికి చెందిన వారు 3, రుద్రంగికి చెందిన వారు 4, ఎన్గల్కి చెందిన వారు 1గా గుర్తించడం జరిగింది. దానిలో ఈ టోటల్ 15 మందికి హోమ్ ఐసోలేషన్ కిట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళను 17 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ చేయడం జరిగింది. జాగ్రత్తలు పాటించండి, భౌతిక దూరాన్ని పాటించండి, మాస్కులను ధరించండి అండ్ చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. అనవసరంగా బయటికి రావద్దు. అత్యంత ఏదైనా అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రండి. వచ్చినా కూడా మాస్క్లను ధరించండి. గుంపులుగా తిరగకండి. ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ చేయకండి. అదేవిధంగా దహన సంస్కారాలకు కూడా వీలైతే 4-5 ద్వారా చేసుకునే విధంగా చూడండి. అలాగే పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో కోన్రాపేట మండలం మామిడిపల్లి గ్రామంలో రైతులకు శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు. వరి పొలాల్లో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కాండం తొలిచే పురుగు, ఉల్లికోడు అక్కడక్కడ గమనించారు. అలాగే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వరిలో బ్యాక్టీరియా, ఎండాకు తెగులు, అగ్గి తెగులు వచ్చే ఆస్కారం ఉందని ఏరువాక కేంద్రం కరీంనగర్ కోఆర్డినేటర్ శ్రీ కె శేఖర్, శాస్త్రవేత్త డాక్టర్ కె మదన్మోహన్ రెడ్డి మరియు మండల వ్యవసాయ అధికారిని శ్రీమతి కె వెంకట్రావమ్మ, విస్తరణ అధికారిని పద్మగారులు శుక్రవారం మామిడిమిల్లి గ్రామంలో క్షేత్ర సందర్శన చేసి రైతులకు తెగుళ్లకు సంబంధించిన నివారణ చర్యలు సూచించారు. తదనంతరము ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం చేత రూపొందించిన చిరుసంచి దశలో ఉన్న వరివంగడాలను పరిశీలించారు. బొయినపల్లి మండలంలోని చెరువు మత్తడి దుంకటంతో గ్రామస్తులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బొయినపల్లి మండల కేంద్రంలోని తూర్పు చెరువు నీటితో కలకల్లాడక కొన్నేళ్లవుతోంది. మండలంలోని అన్ని చెరువులు ఎల్లంపల్లి నీటితో నిండిన బొయినపల్లి చెరువుకు కాలువలు లేకపోవడంతో వర్షంపైననే ఆధారపడగా ప్రతి సంవత్సరం 30-40% మాత్రమే నీటితో ఉండేది. గత వారం 10 రోజులుగా భారీ వర్షాలు పడటంతో బొయినపల్లి గ్రామంలోని తూర్పు చెరువు మత్తడి దుంకటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుంటి లతశ్రీ, రైతులు, గ్రామస్తులు మత్తడి వద్ద గంగమ్మకు పూజలు చేశారు. అనంతరం సర్పంచ్ లతశ్రీ మాట్లాడుతూ గ్రామ చెరువు నీరు లేక ఎప్పుడూ బోసిపోతూ ఉండేదని, గత కొన్ని రోజులుగా వర్షాలు భారీగా పడటంతో చెరువు మత్తడి దుంకటం ఆనందంగా ఉందని, తాము గెలిచిన తర్వాత మత్తడి దుంకటం మర్చిపోలేనని అనుభూతిని అన్నారు. చెరువుకు జలకళ సంతరించుకోవటంతో రైతులకు, పాడి పంటలకు ఎంతో లాభం చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాజసులోచన, వార్డు సభ్యులు శ్రీరాములు, వాసాల శ్రీనివాస్, బొజ్జా రవి, గ్రామస్తులు గుంటి శంకర్, దూస రామస్వామి, పిట్టల లక్ష్మీరాజ్యం, ఎడపల్లి బాబు, బొజ్జా నరేష్, గండి శ్రీనివాస్, ఆంజనేయులు, మాడిశెట్టి శ్రీనివాస్, పెగ్గర్ల శంకర్, రైతులు సంబా కొమరయ్య, కొండ వేణి, పరశురాములు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు. నిండి మత్తడి ఈరోజు మత్తడి పోస్తుంది. చాలా ఆనందదాయకం. ఇన్ని రోజుల తర్వాత చెరువు నిండి మత్తడి పోయడం అనేది చాలా హర్షణీయం. తీసుకురావడానికి చాలా అష్టకష్టాలు పడి ఈ చెరువు కోసం లక్షలాది రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోవడం జరిగింది. కుల సంఘాల నుంచి అందరం ఊరు తరఫున అయినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా నిండలేదు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ భారీ వర్షాలు కురిసి మంచి వరద రావడం వల్ల చెరువు నిండింది. అందరు కూడా, రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు గ్రామ పంచాయతీ పాలకవర్గము మరియు గ్రామ పెద్దల ద్వారా పూజా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి పూలతోని పూజా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అందరూ కూడా హర్షణీయం. ఎన్నో సంవత్సరాల నుండి నిండని చెరువు గత వారం 15 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ బోయినపల్లి చెరువు మత్తడి దుంకుతున్నది. ఇది మా హయాంలో
జరుగుతున్నందున మా పాలకవర్గం మరియు బోయినపల్లి గ్రామ ప్రజలు, రైతులు ప్రతి ఒక్కరూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో రోజుల నుంచి కూడా చెరువు నిండలేదు. మా హయాం ఒక్కరిక్కడికి వచ్చి మేము పసుపు కుంకుమ మరియు పూలతో కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ పూజలు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. చెరువు నిండక మాకు బాగా సంతోషం, అత్తడి దిగుతుంది. ఎప్పుడు ఇట్లు ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, బాగా సంతోషమైంది. 20 ఏళ్ళ మేము చూడలేదు మత్తడి దిగుడు, ఇప్పుడు ఈ సంవత్సరం దిగింది, మాకు రైతులకు బాగా సంతోషం. ప్రతి ఒక్కరూ విత్తన మట్టి గణపతులను ఇళ్లలో పెట్టుకుని సకల విఘ్నాలను తొలగిస్తూ అన్ని ఆపదల నుంచి రక్షించమని, గణపతి పూజ చేయాలని జెడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాప్రతినిధులకు, భక్తులకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ వినూత్నంగా చేపట్టిన విత్తన గణపతులను పూజించాలని పిలుపునివ్వడంతో జెడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్యలు విత్తన గణపతులను అందజేశారు. అనంతరం జెడ్పీటీసీ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ కరోనా వైరస్. దీని నుంచి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు సమాజాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఇంట్లోనే విగ్రహ నిమజ్జనం తర్వాత ఈ వేప మొక్కను అందరూ తమ ఆవరణలో నాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి సర్పంచ్ గుంటి లతశ్రీ, ఎంపీటీసీ సంబ బుచ్చమ్మలతో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, కరోనా మహమ్మారి నుంచి ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాము. అదేవిధంగా మనము ఈ విత్తన గణపతిని పూజించిన నిమజ్జనం రోజు ఒక భూమిలో పెట్టి నీళ్లు పోయడం వల్ల ఒక మహత్తరమైన పవిత్రమైన వేప మొక్క రావడం జరుగుతుంది. ఇదే విధంగా అందరం మొక్కలను పెడదాం, పర్యావరణాన్ని పరిరక్షణ వరకు. కరోనా వైరస్ నేపథ్యంలో గణేష్ నవరాత్రోత్సవాలు, మహరం వేడుకలు నిర్వహించుకోవటానికి అనుమతులు లేవని, ఇంట్లోనే జరుపుకోవాలని వేములవాడ రూరల్ సీఏ నవీన్ కుమార్ అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో గణేష్ నవరాత్రోత్సవాలు, మహరం వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో వేములవాడ రూరల్ సీఐ నవీన్ కుమార్ ప్రజాప్రతినిధులతో, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, గణేష్ నవరాత్రులు బహిరంగ ప్రదేశాల్లో, కూడళ్లలో నిర్వహించరాదని తెలిపారు. ఇంట్లోనే వినాయక పూజలు జరుపుకోవాలని తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు మరియు మహరం ఉత్సవ ఊరేగింపులకు అనుమతి లేదని, 3 ఫీట్లకు మించకుండా వినాయక విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. బహిరంగ ప్రదేశాలైన రోడ్డు, కూడళ్లలో విగ్రహాలను పెట్టడానికి ఎవరికీ అనుమతి లేదన్నారు. గణపతి నిమజ్జనం కూడా వారి ఇంట్లోనే ఏర్పాటు చేసుకోవాలని కోరారు. కరోనా నేపథ్యంలో పోలీసులు ఇచ్చినటువంటి సూచనలను ప్రజలందరూ పాటించి కరోనాను నియంత్రించవలసిందిగా మండల ప్రజలకు తెలిపారు. ఎవరైనా ఇట్టి సూచనలను ఉల్లంఘించినట్లయితే కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు ఉన్నారు. నిర్వహించుకోవటానికి అనుమతులు లేవని, ఇంట్లోనే జరుపుకోవాలని వేములవాడ రూరల్ సీఐ నవీన్ కుమార్ అన్నారు. దృష్టిలో పెట్టుకుని వాళ్ళ బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, వివిధ మతాలకు సంబంధించిన ప్రతినిధులతో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ పండుగలకు సంబంధించిన సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరు కూడా బహిరంగ ప్రదేశంలో అనుమతి లేదు. అలా ఎవరన్నా దీని నిబంధనల విరుద్ధంగా ఉన్న వివరిస్తే వారిపైన కేసులు నమోదు చేసి వారిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. అలాగే మౌన పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా వ్యక్తిగతంగా నమాజులు చేసుకోవాలి, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి, ఒకేసారి ప్రార్థనలు కూడా చేయకూడదు. వీటన్నిటికీ ప్రజలు దృష్టిలో పెట్టుకొని సహకరించి సమయంతో వ్యవహరించాలని కోరుతున్నాను.
వేములవాడ ప్రాథమిక సంఘ కార్యాలయంలో గొర్రెల పెంపకందారులు, పౌల్ట్రీదారులు, గేదెల పెంపకందారులకు రుణాలను మంజూరు చేశారు. వేములవాడ ప్రాథమిక సంఘ కార్యాలయంలో గొర్రెల పెంపకందారులు, పౌల్ట్రీదారులు, గేదెల పెంపకందారులకు 43,10,000 రుణాల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సంఘం అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు ఏదైతే ఇప్పుడు ఎల్టీ లోన్లు లాంగ్ టర్మ్కి సంబంధించిన లోన్లు, డైరీలు, షీప్ యూనిట్లు, పౌల్ట్రీలు, కొందరు రైతులు మొన్నటి వరకు బావిలు, కొత్త బావిలు తవ్వుకునే రైతులకు పైప్ లైన్ కానీ ఇలాంటి వాటికి ఇప్పుడే మా పాలకవర్గ సభ్యులందరిచే రైతులకు చెక్లు ఇవ్వడం జరిగింది. ఒక 64 లక్షల సుమారు 65 లక్షల వరకు రైతులకు శాంక్షన్ చేసి అందులో మొదటి విడతగా ఈరోజు ఒక 43 లక్షల రూపాయలు రైతులకు ఇప్పుడే చెక్లు ఇవ్వడం జరిగింది. రైతులు ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏమంటే ఏదైనా షార్ట్ టర్మ్ లోన్లు కూడా, క్రాప్ లోన్లు కూడా మీరు ఎప్పుడైనా రెగ్యులర్గా 6 నెలలకు ఒకసారి మీరు రెన్యువల్ చేసుకున్నచ్చో 7% ఇంట్రెస్ట్లో ఉంటుంది. కనుక దాన్ని గమనించి మా సభ్యులు, మా పాలక వర్గానికి సంబంధించిన సభ్యులే కావచ్చు, మా సొసైటీ ఎంప్లాయీసే కావచ్చు, మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు సహకరించి రెన్యువల్ చేసుకున్నచో మీకు ఇంకా ఎక్కువ లబ్ధి పొందుతారని చెప్పి సూచిస్తున్నాను. వేములవాడ పట్టణం కోనాయిపల్లిలోని జంగాల కాలనీలో గత 10 రోజుల నుండి కురుస్తున్న అటువంటి వర్షాల వల్ల గుడిసెలు మోకాలు లోతులో నుండి నీళ్లు ఉండటాన్ని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ద్వారా 5,04,000 నిర్మాణం చేస్తామన్నారు. కానీ వీళ్లకు గుడిసెలు చూసైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయకపోవటాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు. డబుల్ బెడ్రూమ్ గురించి అధికారులకు జిరాక్సులతో కూడిన పేపర్లను ఇచ్చినా కానీ పనులు చేస్తలేరని, కాలనీ ప్రజలు వాపోతున్నారని, ఎందుకు నిధులు మంజూరు చేయలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. 10 రోజుల నుండి వీళ్లు నీటిలోనే ఉంటున్నారని, వీళ్ళని పట్టించుకునే నాతుడే లేడన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన, ప్రజల కష్టసుఖాల్లో పంచుకొని నాయకుడు ఉంటే ఎంత, లేకుంటే ఎంత అన్నారు. అకాల వర్షం వల్ల నీట మునిగిన అటువంటి వారికి ఇప్పటి వరకు నగదు సాయం కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కూరగాయల కొమరయ్య, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, వనపర్తి శంకర్, సంతోష్ తదితరులు ఉన్నారు. కట్టు కాలువ పైన, కట్టు కాలువ పైన కొంచెం నీళ్ళు, మీరు ఇప్పుడు దృష్టి పెడితే నీళ్ళు వెళ్ళిపోయి సార్. ఇప్పుడు రాత్రి రోజు తీపియచ్చు మీరు తెలుసుకుంటే సార్. ఓకే సార్. ఎట్లా ఎంఆర్ఓ సార్ చెప్పి అమౌంట్ పంపించారా నీళ్ళకు? వేములవాడ పట్టణంలో కోనాయిపల్లి రోడ్లు ఉన్నటువంటి బేడ బుడిగ జంగాల కాలనీ గత 10 రోజులకు పైనుంచి కూడా మోకాలు లోతు నీళ్ళల్లో మునిగిపోయిన మాకు ప్రభుత్వం పక్షాన ఎలాంటి ఆసరా దొరకలేదని చెప్పినటువంటి భావన ఈరోజు బేడ బుడిగ జంగాల కాలనీ వాళ్ళ ఆవేదన రూపంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము పరిశీలించడం జరిగింది. ఇప్పటికీ మోకాలు లోతులోనే వాళ్ళ గుడిసెలు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చే వర్షకాలంలో వీళ్ళ డబుల్ బెడ్రూమ్ నిర్మాణ నిధులు ఇవ్వకపోతే తప్పనిసరిగా వీరి పక్షాన, పేదల పక్షాన నిలబడతాం. ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది కిరాయిళ్ళల్లో ఉంటుండ్రు డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కోసం. వారందరి తరఫున కూడా తప్పనిసరిగా ప్రజల తరఫున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాట సందర్భం చెప్తూ, ప్రభుత్వం వెంటనే ప్రజారోగ్యాన్ని కాపాడడానికి అన్ని గ్రామాల్లో కూడా చిత్తడైపోయింది కాబట్టి ప్రజారోగ్యానికి పెద్దపీట వేయండి, అంటు రోగాలు రాకుండా కాపాడండి. ఇప్పటికే కరోనా వల్ల వేములవాడ అతాకుతలం అయిపోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఆదుకునేటువంటి కార్యక్రమం ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి సందర్భంగా మీకు డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం.
వేములవాడ మున్సిపల్ పాలక మండలి తీసుకున్న వ్యాపార దుకాణాలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మూసివేయటాన్ని వ్యతిరేకిస్తూ వ్యాపారస్తులు నిరసన వ్యక్తం చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు షాపులు తెరిచి ఉండేలా తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో దాదాపు 30 మంది వ్యాపారస్తులు పాల్గొన్నారు. తెలియాలని కోరుతున్నాం. ఈ 2-3 గంటల్లోనే ఎలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు? మీరు పొద్దున లేస్తే 8 గంటలకు లేచి 9 గంటల స్నానం చేసి 10 గంటల వరకు షాపులు వస్తే ఈ 2 గంటల్లో ఏం పని చేసుకోవచ్చో మీరు నిర్ణయం తీసుకొని మాకు చెప్పాలి. మరి లేదంటే మీరు ఇలా వేస్తే మరి ఇట్లా శుద్ధం ఈనాగా శుద్ధం ఇట్లా చాలా మంది బలైపోయేటట్టున్నారు. ఒక్క నెల కంటే ఒక్క షాప్కే 30,000 రూపాయలు జీతాలతోటి ఖర్చు అవుతాయి. ఇలా 100 షాపులు ఇవాళ తీస్తే మరి దానికి బాధ్యులు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు దీనికి నిర్ణయం చేసి మీరు మాతోటి మాతోటి సమావేశమై రేపటి సంది ఇది రద్దు చేసి రేపు 3 గంటల దాకా 9 గంటల నుంచి వెళ్ళి 3 గంటల దాకానైనా మాకు బిజినెస్ వ్యాపారం చేసుకోవడానికి మీరు ఇవ్వకపోతే ఇక చాలా మంది దుకాణాలు తీసి మన చనిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని మాత్రం మా వ్యాపారస్తులను కూడా కాపాడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది సరిగా కరెక్ట్ అయినటువంటి నిర్ణయం తీసుకొని మాకు సుతం కల్పించండి ఉపాధి. మరి అందరూ ఒక్కసారి వ్యాపారం మీద పడి 10 లక్షల వస్తే అప్పుడు కరోనా వ్యాపించదా? ఈ 2 గంటలలో వ్యాపించకుండా ఉంటుందని గ్యారంటీ ఏమైనా ఉందా? అది సుతం నిర్ణయం తీసుకొని ఒక్కరు ఒక్కొక్కరు వస్తే జర శానిటైజరు మాస్కులు వాడి ఎవరి సామాజిక దూరం వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు. అయినా ఏడ కరోనా కేసులు అనేది అవి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దయచేసి పాలకవర్గం ఈ నిర్ణయం రద్దు చేసి ఉదయం 9 గంటల నుంచి వెళ్ళి మా వ్యాపారస్తుల సుధా సహకరించాలని నేను చేతులిచ్చి నమస్కరిస్తున్నా. మా సుధం అన్నింటినీ అందరినీ దృష్టిలో పెట్టుకుని వ్యాపారాలను సుధం దృష్టిలో పెట్టుకుని. శ్రీశైలం ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తెలంగాణ జెన్కో మొదటి యూనిట్లో ఓ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. పెద్ద పెద్ద పేలుడు శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. 0 లెవెల్ నుంచి సర్వీస్ బే వరకు మంటలు అలుముకున్నాయి. పవర్ హౌస్ లోపల దట్టమైన పొగ అలుముకోవటంతో పలువురు టీఎస్ జెన్కో ఉద్యోగులు అక్కడే చిక్కుకుపోయారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో విద్యుత్ కేంద్రంలో 17 మంది ఉన్నట్లు సమాచారం. 8 మందిని రెస్క్యూ సిబ్బందిని కాపాడారు. మరో 9 మంది మాత్రం లోపలే ఉండిపోయారు. వారిని కాపాడేందుకు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. 3 సార్లు లోపలికి వెళ్లి దట్టమైన పొగ కారణంగా మళ్లీ వెనక్కి వచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. శ్రీశైలంలో సహాయక చర్యలను మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దగ్గరుండి సమీక్షిస్తున్నారు. పవర్ ప్లాంట్ లోపల చిక్కుకున్న వారిలో 7 జెన్కో సిబ్బంది, 2 ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు ఉన్నారు. డిఈ శ్రీనివాస్, ఏఈలు సుందర్ కుమార్, సుష్మా, ఫాతిమా, వెంకట్రావు, మోహన్తో పాటు అమరన్ కంపెనీకి చెందిన రాంబాబు, కిరణ్ కూడా లోపలే ఉండిపోయారు. ప్రమాదంపై మంత్రి జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. టాస్క్ ఫోర్స్ సీఐ రవికుమార్ గారి ఉత్తర్వుల మేరకు బోయినపల్లి మండలంలోని రేగులపల్లి గ్రామంలో సమాచారం మేరకు బండారి కోటేష్ కిరాణా షాప్లో తనిఖీ చేయగా 25,000 విలువగల ప్రభుత్వం నిషేధించినటువంటి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. తగు చర్య నిమిత్తం బోయినపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, కానిస్టేబుల్ రమేష్, తిరుపతి పాల్గొన్నారు. కోన్రాపేట మండలం బావుసాయిపేట గ్రామంలో వినాయక ఉత్సవ కమిటీ అధ్యక్షులతో కోన్రాపేట మండల ఎస్ఐ వెంకటేశ్వర్లు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మండలంలో కరోనా కేసులు రోజురోజుకి విస్తరిస్తున్నందున బహిరంగ ప్రదేశాలలో మండపాలు నిర్మించి వినాయక విగ్రహాలను పెట్టరాదని ఆదేశించారు. భక్తులందరూ సహకరించాల్సిందిగా కోరారు. రుద్రంగి మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంక్ ఎదుట కారు బైక్ ఢీకొనడంతో బైక్పై వస్తున్న యువకులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు డ్యామేజ్కి గురికాగా బైక్పై వస్తున్న యువకులకు తీవ్రంగా గాయాలయ్యాయి. యువకులు రుద్రంగి గ్రామానికి చెందినవారు కాగా యువకులకు ప్రథమ చికిత్స అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేపట్టారు. Thank you.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంట్లో మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పేర్కొన్నారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వారి సౌజన్యంతో జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన 1000 ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ స్టాల్ను కలెక్టర్ ప్రారంభించి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలతో జల కాలుష్యం పెరిగి మానవాళికి ముప్పు వాటిల్లుతుందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాల వాడకాన్ని తగ్గించి మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ప్రజలు ఆసక్తి చూపాలన్నారు. కోవిడ్ నేపథ్యంలో వినాయక చవితి పండుగను ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఇండ్లలోనే భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.